నన్ను పూజించే చోట దేవతలుంటారని లెక్చర్లిస్తుంటారు హిస్టరీ చెబుతుంటారు చట్ట సభలో మహిళలకు కుర్చీలేరంటారు మహిళలకిది రాజ్యం చేస్తున్నది న్యాయమా స్త్రీలకు ఈ దేశం ఇస్తున్నది గౌరవమా అందుకే యువ తెలంగాణ శాసన మండలి కోసం రాణి రుద్రమను తమ అభ్యర్థిగా నిలిపింది గొంతుల గర్జనగా మన రాణి రుద్రమను భద్రులంతా గెలిపించాలంటుంది ఆకాశంలోన సగం ఆడదని అంటారు ఇంటిని నడిపించే ఇల్లాలు దీపమంటారు స్త్రీ ఉంటే శుభమంటాము దేశంలో మహిళలంతమంటే చట్ట సభలలోన స్త్రీలు ఎంత శాతం మహిళలకిది రాజ్యం చేస్తున్నది న్యాయమా స్త్రీలకు ఈ దేశం ఇస్తున్నది గౌరవమా అందుకే యువ తెలంగాణ శాసన మండలి కోసం రాణి రుద్రమను తమ అభ్యర్థిగా నిలిపింది ఈ గొంతుల గర్జనగా మన రాణి రుద్రమను పట్టభద్రులంతా గెలిపించాలంటుంది ఆకాశంలోన సగం ఆడదని అంటారు ఇంటిని నడిపించే ఇల్లాలు దీపమంటారు చట్టాన్ని అమలు చేయలేదు 70 ఏళ్ళు స్వతంత్రంలో మన రాష్ట్రంలో పట్టభద్రులు ఎమ్మెల్సీగా స్త్రీని గెలిపించలేదు మహిళలకిది రాజ్యం చేస్తున్నది న్యాయమా స్త్రీలకు ఈ దేశం ఇస్తున్నది గౌరవమా అందుకే యువ తెలంగాణ శాసన మండలి కోసం రాణి రుద్రమను తమ అభ్యర్థిగా నిలిపింది ఈ గొంతుల గర్జనగా మన రాణి రుద్రమను పట్టభద్రులంతా గెలిపించాలంటుంది ఆకాశంలోన సగం ఆడదని అంటారు ఇంటిని నడిపించే ఇల్లాలు దీపమంటారు తెలంగాణ ఉద్యమాన తల్లి కొడుకు కోతలేదా
ఆంధ్రదేశ అభివృద్ధిలో మహిళ పాత్ర లేదా పిఎంని సిఎంని నిక్కదీసి అడగండి స్థానిక సంస్థల్లో 50% ఉంటే చాలా శాసనాలు చేసే చోట 50% వద్ద దేశంలో మహిళలంతా మంది సభలలోన స్త్రీలు ఎంత శాతం మహిళలకిది రాజ్యం చేస్తున్నది న్యాయమా స్త్రీలకు ఈ దేశం ఇస్తున్నది గౌరవమా అందుకే యువ తెలంగాణ శాసన మండలి కోసం రాణి రుద్రమను తమ అభ్యర్థిగా నిలిపింది గర్జనగా మదరాణి రుద్రమను పట్టభద్రులంతా గెలిపించాలంటుంది ఆకాశంలోన సగం ఆడదని అంటారు ఇంటిని నడిపించే ఇల్లాలు దీపమంటారు ఆకాశంలోన సగం ఆడదని అంటారు ఇంటిని నడిపించే ఇల్లాలు దీపమంటారు ప్రియమైన తెలంగాణ అక్క చెల్లెళ్లకు అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలతో చట్టసభల్లో పరిపాలనలో మహిళల భాగస్వామ్యం ఆత్మ గౌరవానికి అభివృద్ధికి బాట. అందుకే మనందరి ప్రతినిధిగా ఉన్నత విద్యావంతురాలు సీనియర్ జర్నలిస్ట్ తెలంగాణ ఉద్యమకారిణి ప్రశ్నించే గొంతుక ప్రతి సమస్యపై అవగాహన కలిగి ఉన్న మహిళ గోగుల రాణి రుద్రమరెడ్డి గారికి 14 జరగనున్న నల్గొండ వరంగల్ ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో సీరియల్ నెంబర్ 10 పైన మొదటి ప్రాధాన్యత ఓటు వేసి పట్టభద్రుల ఎమ్మెల్సీగా తొలిసారి ఒక మహిళను గెలిపించి మహిళా సాధికారతను సాధిద్దాం. ఇట్లు యువత మహిళలకు చట్టసభల్లో ప్రాతినిధ్యం కల్పించాలనే లక్ష్యంతో యువ తెలంగాణ పార్టీ